ఓడలు బళ్లౌతాయి బళ్లు ఓడలవుతాయనే సామెత రాజకీయాల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది ఏడు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం బ్రదర్స్కు ప్రస్తుతం జిల్లాలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని శాఖల మంత్రులుగా పనిచేసిన ఘనత ఆనం బ్రదర్స్కు సొంతం గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఢీలా పడిపోవడంతో ఆనం బ్రదర్స్ అధికార టీడీపీ కండువా కప్పుకున్నారు అయితే టీడీపీలో వారికి సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి టీడీపీలో ఆనం బ్రదర్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు జిల్లా టీడీపీ నేతలు వారికి పార్టీ కార్యక్రమాలకు సైతం పిలవడం లేదు దీంతో గత కొంతకాలంగా ఆనం బ్రదర్ దూరంగా ఉంటున్నారు టీడీపీలో చేరే సమయంలో ఆనం వివేకాకు ఎమ్మెల్సీ రామ్నారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ మేరకు రామ్నారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినా వివేకాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ఇటీవల అమరావతిలో చంద్రబాబును కలిసిన వివేక ఎమ్మెల్సీ విషయంపై మాట్లాడారు అయితే ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కుదరదని సీఎం చెప్పడంతో ఆనం వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇటీవల మంత్రిగా బాధ్యత లు చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆనం బ్రదర్స్ హాజరుకాలేదు ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఆనం వర్గీయులను బొజ్జగించేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆనం వివేకా ఇంటికి వెళ్లిన సోమిరెడ్డి ఆయన్ను బొజ్జగించారు అందరం కలిసి పనిచేద్దామని న్యాయం జరిగేలా చేస్తానని సోమిరెడ్డి హామీ ఇచ్చారట ఈ సందర్భంగా పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తామని టీడీపీలోనే ఉంటామంటూ క్లారిటీ ఇచ్చారు ఆనం బ్రదర్స్ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి